ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు దిగిన తర్వాత పరీక్షలు చేయడం జరిగింది. అలాగనే మళ్ళీ 8 రోజులకు ఒకసారి, ఓకే, అంటే మనం డిసెంబర్ 1 నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ 8 ఈ 1 నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకి 8 రోజు పరీక్షలు నిర్వహిస్తాం. 2 వచ్చిన వాళ్ళని 9 పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇది కంటిన్యూ అవుతుంది. బట్ ఇంతవరకు హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి లక్షణాలు కనిపించలేదు, ఎవరు కూడా పాజిటివ్గా డిక్లేర్ కాలేదు. ఒకే కేసు రావడం జరిగింది మనకి, అది సీసీఎంబీకి పంపించాం. మిగిలిన 12 కేసులు కూడా మనం సీడీఎఫ్టీకి పంపించడం జరిగింది. దక్షిణాఫ్రికాలో 1-2 రోజుల నుంచి స్థిరంగా కేసులు వస్తూ ఉన్నాయి. సో ఇలా దీన్ని మేము ప్రాబిలిటీగా, ఎందుకంటే ఒక దేశం నుంచి మళ్ళీ మరో దేశంలోకి వచ్చేసి అక్కడి నుంచి ఇంకోటి, ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకున్న అంచనాల ప్రకారం మన దేశానికి సంబంధించి మనకి ఓవరాల్గా ఇఫెటాల్ అది రాకుండా ఒకళ్ళు వచ్చినా ఎంతో తక్కువ స్థాయిలో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఎంతో కొంత సాధ్యం జనవరి మిడిల్ 15 నుంచి ఉండే అవకాశం ఉంటుంది. మేబీ ఫిబ్రవరి మాసంలో కొంచెం ఎక్కువగా సాధ్యం కనపడే అవకాశం ఉంటుంది. ఒకటి, మాస్కులు ధరించడం. ఏదైతే లార్జ్ గ్యాదరింగ్స్ ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి. ఈ మాస్కులు ధరించడం అనేది ఓన్లీ బయట తిరిగినప్పుడే కాదు, మనకి ప్రమాదం బయట తిరిగిన దానికంటే కూడా 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రమాదం. వెంటిలేషన్ ఉండకపోవడం వల్ల ఈ వైరస్ అంతా కూడా ఉన్న 10 మంది గదిలో ఉన్న వ్యక్తుల మధ్యలోనే షేర్ చేసుకోవటం వల్ల ఈ ఎయిర్ అంతా కూడా దాంట్లోనే వైరస్ ఉండటం వల్ల అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ రాబోయే రోజుల్లో కంపల్సరీ బూస్టర్ డోసు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పుకోవడం జరిగింది. అండ్ ఈ కొత్త వేరియంట్స్ మీద కూడా కొత్త వ్యాక్సిన్స్ కూడా రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. గత 2 చూసుకుంటే మనకు తెలిసాం, మన పరిస్థితులు మనం చూసాం. అది వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబ పరంగానివ్వండి, దేశాలు రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థలు ఎంత చెల్లా చెదరైనవో చిన్నా భిన్నమైనవి కూడా మనం చూసాం. మళ్ళీ దయచేసి అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. మన చేజేతులారా మనం మన కుటుంబాలని రోడ్డు మీద పడే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ప్రపంచంలోని అన్ని దేశాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, లాక్డౌన్ పరిష్కారం కాదని చెప్పి మనం అర్థం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఎలాంటి పరిస్థితుల్లో కూడా లాక్డౌన్లు అనేవి ఉండవు. ప్రజలు స్వీయ నియంత్రణలు, స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ఏదైతే కట్టడి చర్యలు చేపట్టాలో అవి పట్టడం ద్వారా మాత్రమే మనం ఈ వైరస్ నుంచి బయటపడాలి. ఎందుకంటే జీవితాంతం మనిషి బతికే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ 50-60 సంవత్సరాల్లో మనం ఆల్రెడీ 2 ఈ తరం, ఈ జనరేషన్ ఏదైతే మనం కోల్పోవడం జరిగింది. మళ్ళీ అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు.